హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు వెల్కమ్ బ్యాక్ టు తులసి కిచెన్స్ తెలుగు బ్లాగ్స్ ఈరోజు మీకు ఒక సూపర్గా ఉండేటటువంటి మ్యాటర్ చెప్పబోతున్నా ఏంటి అంటే నిన్న మేమేదో సరదాగా మాట్లాడుకుంటూ ఉండేటప్పుడు ఒక చిన్న బెట్ అన్నది పెట్టుకున్నాం అనమాట సో ఏంటి ఆ బెట్ అంటే ఇక్కడ మీకు ఈ శారీ గ్రీన్ కలర్ శారీ కనిపిస్తుంది కదా సో ఈ శారీ వచ్చేసి ఆల్రెడీ నిన్న వేసే టైంకి ముక్కాల్ భాగం ఆల్రెడీ వేసేసింది పావు భాగం మాత్రమే ఉండింది అనమాట టైం వచ్చేసి సిక్స్ థర్టీ ఎయిటా సిక్స్ థర్టీ ఎయిట్ అయిందనమాట ఈవినింగ్ సో నేను ఉండి ఇది వేసేసి పావు భాగం శారీ ఉంది ఇది అలాగే ఇంకోటి ఉత్తపుచ్చిలో కనుక వేసినామంటే నువ్వు గెలిచినట్టే నేను నీకు హండ్రెడ్ రూపీస్ది చాక్లెట్ డైరీ మిల్క్ కొనిస్తాను అని చెప్పిన అనమాట సమ్రీన్కి అంటే వేస్తాను అక్క అని చెప్పేసి పందెం అయితే వేయడం జరిగింది నిన్న నైట్ కానీ పందెంలో ఒక్క నిమిషం ఒక్క నిమిషంలో ఓడిపోయింది ఈ శారీనే కంప్లీట్గా వేయలేకపోయింది ఒక పుచ్చి దగ్గర వన్ మినిట్లో గెలిచలేకపోయింది అనమాట సమరీన్ ఇట్రా గెలిచలేకపోయింది అనమాట సో నిన్న బాగా హర్ట్ అయిపోయింది లేదా ఖచ్చితంగా నేను రేపు ఏడు చీరలు ఉత్త కుచ్చుల చీరలు వేస్తాను అని చెప్పేసి పందెం అనమాట సో ఈ పందెంలో మా మా కుటుంబం మొత్తం పాల్గొంటుంది వాళ్ళ కుటుంబంలో నాసే మీ వాళ్ళ కుటుంబంలో కూడా మొత్తం పాల్గొంటున్నారంట వచ్చి చెప్పు వీళ్ళ కుటుంబంలో ఎవరెవరు పాల్గొంటున్నారో నాకు తెలియదు కానీ మా కుటుంబంలో అయితే మా ఆయన టూ హండ్రెడ్ పెట్టేశాడు వేస్తుంది అని జగన్ హండ్రెడ్ రూపీస్ పెట్టి వేశాడు వేస్తుంది అని తులసి మాత్రం నేను వెయ్యండి అని డిస్టర్బ్ చేస్తాను నాజీని నేనేం డిస్టర్బ్ చేయాల్సిన అవసరం లేదు దాన్ని ఏదో ఒకటి మాట్లాడిస్తున్నా అంటే ఇట్లా మీద చేతులు వేసుకుంటూ అది టైం అంతా వేస్ట్ చేసుకుంటుంది సో తను వేయలేదు అని చెప్పేసి తులసి మాత్రం వెయ్యదు అని మేము ముగ్గురం వేస్తుంది అని చెప్పేసి మార్నింగ్ నైన్ ఓ క్లాక్కి ఈ పందెం అన్నది స్టార్ట్ చేయాలి అని చెప్పేసి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్లో ఎంతమంది తనకు సపోర్ట్ చేస్తున్నారో నాకు తెలియదు వాళ్ళు ఇప్పుడే వచ్చారు సో ఇప్పుడు నాజీ చెప్తాది వాళ్ళ ఇంట్లో ఎవరెవరు అనేది ఇప్పుడు టైం టెన్ అయిందండి ఈ వీడియో షూట్ చేస్తుండేది కరెక్ట్ గా టెన్ ఫిఫ్టీన్కి కి వీడియో అనేది షూట్ చేస్తున్నా తను ఇంకా చీరలు ఏవి స్టార్ట్ చేయాలి ఒకవేళ తను వేస్తుందా లేదా అన్నది ఎట్లా గెలిచిందా లేదా అన్నది మీరు తెలుసుకోవాలంటే ఖచ్చితంగా రేపటి వీడియో కోసం అయితే వెయిట్ చేయండి మీలో ఎంతమంది సమరీన్ గెలుస్తుంది సమరీన్ గెలిచదు అనే వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి ఎందుకంటే మన సమరీన్కి కూడా మంచి ఫ్యాన్స్ ఉన్నారబ్బా కలవరిస్తూ ఉంటారు సమరీని సో సమరీన్ నువ్వు టైం నిన్నైతే మనం నైన్ ఓ క్లాక్ అనుకున్నాము కానీ ఇప్పుడు టైం టెన్ ఫిఫ్టీన్ అయింది సో నువ్వు కాన్ఫిడెంట్గా వేయగలవా నైట్ ఎయిట్ వరకు మాత్రమే ఫ్రెండ్స్ ఎయిట్ అయ్యింది అంటే అయిపోయా ఎయిట్ ఎయిట్ వరకు ఇస్తా తనకు టైము అస్సలు ఇంకెటువంటి డిస్టర్బెన్స్ లేదు ఇంకొక బెనిఫిట్ ఏంటి అంటే సమరీన్కి ఆల్రెడీ నిన్న ఆస్మా వచ్చేసి అన్ని చీరలకు థ్రెడ్స్ అయితే చుట్టించింది జస్ట్ తను కుట్టడం మాత్రమే అనమాట థ్రెడ్స్ చుట్టుకునే పని కూడా లేదు సెవెన్ శారీస్ టోటల్గా వేయాలి వేసిందంటే కనుక మా కుటుంబం తరపు నుంచి ఫోర్ హండ్రెడ్ రూపీస్ వస్తుంది వేయలేదంటే కనుక సమరీన్ మాకు మంచిగా ఒక చాక్లెట్ కొనియాలి ఏం సమరీన్ దీనికి సాక్షులు మీరే చూడండి చూసి వేసిందా లేదా నేను అప్డేట్ ఎప్పటికప్పుడు ఇస్తాను నైట్ వర్క్ ఈరోజు సో ఈ వీడియోని అయితే ఖచ్చితంగా మిస్ అవ్వకండి రేపటి వీడియో కోసం వెయిట్ చేయండి ఓకేనా ఆల్ ది బెస్ట్ సమరీన్ నువ్వు ఎక్కడికెళ్ళి మాకు వెళ్ళా నాకు వెళ్ళా చూడు నాజీ కూడా సమరీన్కి వెళ్ళానంత సరే ఆల్ ది బెస్ట్ ఇంక ఇప్పుడు నువ్వు స్టార్ట్ చేసేసుకో గెలుస్తావా లేదా అనేది రేపటి వరకు మీరు కూడా వెయిట్ చేయండి రేపటి వీడియోలో చూపిస్తాను సమరీన్ ఎంత ఫాస్ట్గా వేస్తుంది అన్నది కూడా చూపిస్తాను నేను సెవెన్ సారీస్ తీసుకెళ్ళి సెవెన్ కూడా నార్మల్ కూర్చులే అండి మెటీరియల్వి ఏవి కాదు నార్మల్ కూర్చులు సమరిన్ కనుక గెలిచింది అంటే సమరిన్ మించిన తోపు ఎవరు లేరు ఇంకా నిజంగా నేనైతే ఎవరిని కూడా ఇంతవరకు ఎక్స్పెక్ట్ చేయలేదు యాక్చువల్గా సిక్స్ శారీస్ వేస్తుంది తను కానీ ఇప్పుడు కొంచెం టైం మార్నింగ్ టైం ఎక్కువగా ఉండట్లేదు కాబట్టి వెయ్యదని అనుకుంటున్నా హండ్రెడ్ పర్సెంట్ నమ్మకం అయితే ఉంది చూద్దాం వేస్తుందా లేదా అన్నది లెట్స్ గెట్ స్టార్టెడ్ సో ఇది వచ్చేసి ట్యూస్డే వెనస్డే వెనస్డేలాగా అండి షూట్ చేశాను కానీ వీడియో ఎడిటింగ్ చేయడానికి టైం లేక అలాగే పెట్టేశాను అనమాట సో ఆ వీడియోను ఈరోజు నేను మీకు పోస్ట్ చేయబోతున్నాను సో నాకు షాప్లో ఎంత బిజీగా ఉంటాను కస్టమర్ వస్తే ఎంత టైం పడుతుంది అన్నది నేను మీకు ఈరోజు చూపించబోతున్నాను అండి మనకి ఈ పెళ్ళిళ్ళ సీజన్లో అయితే కనుక ఖచ్చితంగా ఒక కస్టమర్ వచ్చారంటే ఈజీగా టూ త్రీ అవర్స్ పైనే పడుతుంది ఎందుకంటే వాళ్ళు మనకి బ్లౌజెస్ వర్క్లకు ఇవ్వటానికి కనుక వస్తే ఖచ్చితంగా టూ త్రీ అవర్స్ పైనే అవుతుంది కానీ అస్సలు తక్కువ అవ్వదు సో వీళ్ళు వచ్చేసి మార్నింగ్ టెన్ థర్టీ ఏమో వచ్చారండి లెవెన్ అంటే వన్ దాకానేమో ఉన్నారు వీళ్ళు వన్ వన్ థర్టీ దాకా ఉన్నారనమాట సో వన్ వన్ థర్టీ దాకా కస్టమర్ ఉంటే నాకు ఇంకా వేరే వర్క్ చేసుకోవడానికి టైం ఎలా సెట్ అవుతుంది సరిపోదు కదా సో ఎందుకు ఇంత టైం పడుతుంది అంటే శారీస్ ఒక ఫోర్ శారీస్ తీసుకొచ్చారనుకోండి ఫోర్ శారీస్కి కుచ్చుల డిజైన్స్ సెలెక్ట్ చేసుకోవాలి అలాగే కంప్యూటర్ వర్క్ మగ్గం వర్కా అన్నది చేసుకోవాలి ఇంకోటి ఏంటంటే నార్మల్గా మనం ఆడవాళ్ళం ఎక్కడికన్నా వెళ్తే ఒక్కరం వెళ్ళాం కదా ఖచ్చితంగా మనకి ఎవరో ఒకరు తోడు ఉండే తీరాలి అలా మనం ఒక ఇద్దరు ముగ్గురం కలిసి వెళ్ళాము అంటే మనం అంత ఈజీగా ఎవరం సెలెక్ట్ చేయము ఎందుకంటే మన ఆడవాళ్ళే అంతా సో ఎందుకంటే ఒకరికి నచ్చింది ఇంకొకరికి ఒక ఒకరం వచ్చేసి ఈ డిజైన్ బాగుంది అన్నారనుకోండి ఇంకొకరు వచ్చేసి ఇది బాగాలేదు ఈ చిరమకి ఇది బాగుంటుంది అట్లా ఒకరం ఒకరం అనుకుంటూ అనుకుంటూ అక్కడే టైం అంతా కూడా వేస్ట్ అనమాట బట్ మొత్తానికి ఫైనల్గా ఒకటైతే ఏదో ఒకటి సెలెక్ట్ చేస్తాము కానీ ఫస్ట్ వెళ్ళగానే చూడగానే టక్కున సెలెక్ట్ అయితే ఏది చేయలేము అనమాట సో ఇక్కడ నా పరిస్థితి ఎలా ఉంటుందంటే రెండు చేతులతో చప్పెట్లు కొట్టినప్పుడు సౌండ్ ఎలా వస్తుందో అలా ఉంటుందన్నమాట ఏది ఏది సెలెక్ట్ చేయాలో తెలీదు ఏది సెలెక్ట్ చేయకూడదో తెలియదు ఒకవేళ మనం చెప్పినాం అనుకోండి చెప్తే ఇది బాగోలేదు అంటారు మనం చెప్పలేదనుకోండి అక్క మీరు చెప్పండి అక్క మీరు ఇన్ని చీరలకు వేస్తుంటారు కదా మీకంటే మాకు తెలుసా అంటారు సో చెప్పిన ఒక బాధనే చెప్పకుండా ఒక బాధనే అన్నట్టుగా ఉంటుంది అనమాట నా పరిస్థితి అయితే సో వీళ్ళు ఫోర్ శారీస్ తీసుకొచ్చారు ఫోర్ శారీస్లో త్రీ మగ్గం వర్క్ బ్లౌజెస్కి ఇచ్చారు ఒక సారీ త్రీ కంప్యూటర్ వర్క్కి ఇచ్చారు ఒకటి మగ్గం వర్క్కి ఇచ్చారనమాట సో నేను ముందు వెనక మొత్తం ఎడిట్ చేసేసాను జస్ట్ నేను మధ్యలోది మాత్రమే వీడియో అన్నది పెడుతున్నాను ఇక్కడ సో వీళ్ళు వర్క్లు పెట్టిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి బ్యాంగిల్స్ చూసారు బ్యాంగిల్స్ సెలెక్ట్ చేసాము సెట్ బ్యాంగిల్స్ అనమాట పెళ్లి ఎలాంటివి బాగుంటాయి అన్నదనమాట సో ఇంకా నాజీ వచ్చేసి నాజీ తన పని తను చేస్తూ ఉంది సమరీని వచ్చేసి వేస్తూ ఉంది అండ్ కొత్త స్టూడెంట్ మగ్గం వరకు నేర్చుకోవడానికి వస్తుందని చెప్పాను కదా తనైతే రాలేదన్నమాట సో ఇక్కడ వీళ్ళు వచ్చేసి హ్యాంగింగ్స్ కూడా చూపించండి మేము వేసుకున్నటువంటి శారీస్కి అని చెప్పేసి అడిగారు అనమాట సో హ్యాంగింగ్స్ చూపించాలి కుచ్చుల డిజైన్స్ చూపించాలి వర్క్స్ చూపించాలన్నమాట సో మొత్తానికైతే చాలా చాలా పని ఉంటుంది షాప్లో అసలు ఇంకా వేరే పనిలోకి వెళ్ళాలి అంటే కూడా కస్టమర్ని వదిలిపెట్టి మనం చేసుకోలేము కదా ఖచ్చితంగా పగులు ఇలా నాకు టైం అన్నది సరిపోతూ ఉంటుంది అందుకోసమే నేను పగులు వర్కులు చేయడానికి కుదరటం లేదు ఈ మధ్య సో వీళ్ళు వెళ్ళి వెళ్ళక ముందుకే మళ్ళీ ఎవరో ఒకరు రావటం అన్న జరుగుతుంది సో అలా జరగటం వల్ల టైం అన్నది అసలు సరిపోదు మొత్తానికైతే వీళ్ళు ఫోర్ శారీస్ అన్నవి ఇచ్చారు ఇంకోటి ఏంటి అంటే చాలామంది మగ్గం వర్క్ వేసినప్పుడు వాటికి రేట్లు చెప్పండి అక్క అని చెప్పేసి అడుగుతూ ఉన్నారు కదా సో ఫ్రెండ్స్ నాకేం చెప్పడానికి ప్రాబ్లం అయితే కాదు కానీ నేను చెప్పే రేట్లు మీకు ఎక్కువైనా అనిపించవచ్చు లేదా తక్కువైనా అనిపించవచ్చు సో నేను కూడా ఎక్కువ శాతం హెవీ డిజైన్స్ ఉన్నాయంటే నాకు చాలా టైం పడుతుంది వేయటానికి ఎందుకంటే నేను ఇలా కస్టమర్ని చూసుకుంటూ వెయ్యాలి అంటే ఒక హెవీ బ్లౌజ్ వచ్చేసి నాకు ట్వంటీ డేస్ పడుతుంది సో అంత ట్వంటీ డేస్ నేను ఒకే బ్లౌజ్ వేసుకుంటే మహా అంటే త్రీ థౌజండ్ వస్తుంది ట్వంటీ డేస్ కష్టపడితే త్రీ థౌజండ్ వచ్చేది చూడండి సింపుల్ సింపుల్ డిజైన్స్ థౌజండ్ లాగా ఉండే ఉండే డిజైన్ అనుకుందాం ఎగ్జాంపుల్ చెప్తున్నాను మ్యాక్సిమమ్ థౌజండ్ లాగా ఉండే డిజైన్స్ ఒక ట్వంటీ వేసుకుంటే టూ డేస్కి ఒకటి వేసుకున్నా కూడా ఒక టెన్ బ్లౌజెస్ వేసుకుంటే కూడా నాకు టెన్ బ్లౌజెస్కి టెన్ థౌసండ్ రూపీస్ వస్తుంది సో నేను ఒకటే బ్లౌజ్ని త్రీ డేస్ వేసేంత టైం వేస్ట్ చేసుకోకుండా నేనేం చేస్తానంటే బ్లౌజెస్ని మ్యాక్సిమమ్ హెవీ డిజైన్స్ ఏవైనా ఉన్నాయి అంటే కనుక ఖచ్చితంగా వర్కర్కి ఇస్తానన్నమాట కర్నూల్లో సో ఎవరో ఒకరు ఉంటారు కదా సో అట్లా అనమాట నాకు ఒక ఇద్దరు ముగ్గురు అండి వాళ్ళకి కంపల్సరీ పం అడుగుతాను ఫోన్ చేసి ఈ ఫోటో పెట్టేసి వాళ్ళకి రేట్ అడుగుతాను వాళ్ళు వచ్చేసి ఓకే వేస్తాము అంటేనే నేను ఇక్కడ బుక్ చేసుకుంటాను లేదంటే బుక్ అనమాట ఎందుకంటే చేసుకున్న తర్వాత మళ్ళీ వాళ్ళు వేయలేము అన్నారనుకోండి నేనే వేయాల్సి వస్తుంది నేను వేయాల్సి వస్తే నాకు ఎక్కువ టైం వేస్ట్ అవుతుంది కదా అందుకోసం అని చెప్పేసి నేను ఎక్కువగా హెవీ డిజైన్స్ అన్నవి నేను వేయటానికి ప్రయత్నించాను అండ్ లాస్ట్ టైం ఎందుకు వేశాను అంటే అప్పుడు లాక్డౌన్ ఉన్నింది కాబట్టి మధ్యాహ్నము పన్నెండు వరకే షాపులు ఓపెనింగ్ ఉంటుండే పన్నెండు నుంచి షాప్ క్లోజ్ చేస్తుంటేమి సో అప్పుడు షాప్ క్లోజ్ చేసిన తర్వాత లోపలనే ఉండి మేము వర్కులు చేసుకుంటుంటివి అంటే ఇట్లా కస్టమర్స్ వచ్చేవాళ్ళు కానీ మామూలుగా ఏవైనా తీసుకోవడానికి వచ్చేవాళ్ళు ఎవరైనా ఇవ్వటానికి వచ్చేవాళ్ళు ఆ డిస్టర్బెన్స్ ఉండదు కదా కంటిన్యూగా కూర్చునేదాన్ని కాబట్టి ఫాస్ట్గా వేసేసుకునేదాన్ని వర్కులు సో అందుకోసం అప్పుడు నేను ఒక నెల రోజులు నేను ఒక్కదాన్నే వేశానండి వర్కులు నైట్ లెవెన్ ట్వెల్వ్ దాకా కూడా వేసిన రోజులు ఉన్నాయన్నమాట సో మనం ఏదైనా చేయాలి అంటే ఖచ్చితంగా మనం ఒక పని మీద కాన్సన్ట్రేషన్ అన్నది పెట్టినట్లయితేనే మనకి ఆ పని అన్నది ఈజీగా చేయగలం అనమాట సో ఓకేనా ఇక్కడ వచ్చేసి నేను ఇక్కడ వీళ్ళతో మాట్లాడుతూ ఉండగానే ఒక కొరియర్ అన్నది వచ్చిందనమాట సో ఏంటి ఈ కొరియర్ అంటే డ్రెస్ మెటీరియల్స్ పెట్టాను కదా ఫ్రెండ్స్ మీకు సో ఇంత ముందు ఒక వీడియోలో వీడియోలో పెట్టాను నేను సో ఆ డ్రెస్ మెటీరియల్స్ అన్నవి ఇక్కడ వాళ్ళు కొంతమంది నాకు వాట్సాప్లో స్క్రీన్షాట్ తీసి పెట్టారు వాళ్ళవి నేను ఆర్డర్ పెట్టాను అనమాట సో ఆ క్లాత్లు అన్నవి వచ్చాయి సో అందుకే అతను కొరియన్ అయితే తీసుకొని వచ్చాడనమాట సో ఇక్కడ సైన్ చేయమని చెప్పేసి అన్నారు కానీ ఇందులో నా పేరు ఎక్కడుందో నాకు తెలియలేదు ఎందుకు నా పేరు ఎక్కడ ఉందో తెలియలేదంటే వీళ్ళు నా పేరు రాయకుండా టీబి అని పెట్టారనమాట సో టీబీ అంటే ఏందో నాకు అర్థం అవ్వలేదు నేను ఇక్కడ నా పేరు ఎక్కడుంది అని చెప్పేసి మళ్ళీ ఆ బాబుని అడిగితే తను వచ్చేసి చూపించాడు అనమాట సో ఇది టీవీ అంటే ఏంటి అంటే తులసి బోటిక్ అని చెప్పేసి చెప్తా ఉన్నాడు షార్ట్ కట్ అంట టీవీ అంటే తులసి బోటిక్ అండ్ బ్యూటీ నీడ్స్ అంట సో మా షాప్ పేరు తులసి బోటిక్ అండ్ బ్యూటీ నీడ్స్ అండి అందుకోసం అని చెప్పేసి వాళ్ళు టీబీ అని రాసేసుకున్నారు సో టీబీ అంటే నాకు అర్థం అవ్వలేదు మళ్ళీ అడిగిన తర్వాత తను ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత ఓకే అని చెప్పేసి సైన్ చేసి ఇచ్చాను అనమాట సో మొత్తానికైతే ఈ నాకు ట్యూస్ వెనస్డే రోజు అనుకుంటా ఈ వ్లాగ్ షూట్ చేసింది సో వెనస్డే రోజు ఇలా టైం అంతా సరిపోయిందండి ఖచ్చితంగా కస్టమర్ వచ్చారు అంటే మాత్రం నాకు మాగమ్మ చమ్మిన కూర్చోడానికి టైమే ఉండదు సో శారీస్ వక్స్ అండ్ కుచ్చులు ఇవన్నీ వీళ్ళు చూపించిన తర్వాత ఇవన్నీ మేము చేసేసిన తర్వాత వీళ్ళు మళ్ళీ మమ్మల్ని గాజులు సెట్ బ్యాంగిల్స్ చూపించమని అడిగారు సో సెట్ బ్యాంగిల్స్ నాకు నాజీ అయితే చూపిస్తుంది అనమాట ఇవి మేము మామూలుగా డజన్ డజన్ బ్యాంగిల్స్ అండి ఇవి వీటినే మనము ఎలా సెట్ చేసుకోవాలి అన్నది సెట్ చేసి చూపిస్తాను ఈరోజు నేను వాళ్ళకి చూపించాను అనమాట అదే నేను మీకు చూపిస్తాను చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి వీటిలో ముత్యాలవి గోల్డ్వి అండ్ కుందన్స్వి స్టోన్స్వి ఇట్లా రకరకాల గాజులు అనేవి వస్తాయి అన్నమాట సో ఇవి వచ్చేసి నేను హైదరాబాద్ నుంచి తెప్పించాను వచ్చేసి నా సినిమా వచ్చేసి వర్క్ నేర్చుకోవడానికి వచ్చింది తనకు లీఫ్ అయితే చూపించాను లీఫ్ అయితే ఎంత సూపర్గా కుట్టిందంటే నిజంగా అండి చాలా బాగా కుడుతుంది అంటే తనకు చాలా ఇంట్రెస్ట్ అనుకుంటా బాగా కుడుతుంది సో మా లక్ష్మీ కాసుల బ్లౌజ్ అయితే ఇంతవరకు వచ్చింది ఆల్రెడీ నేను దీని గురించి మీకు ఇంత ముందు వీడియోలో చూపించాను ఇది లేట్గా అప్లోడ్ చేయటం వల్ల మీకు లేట్గా వస్తుంది అనమాట సో సమ్ నేను వచ్చేసి శారీకి థ్రెడ్ కాంబినేషన్ అడుగుతూ ఉందన్నమాట ఇక్కడ సో చూపించాను అలాగే మిషన్లో వచ్చేసి వర్క్ అన్నది జరుగుతూ ఉంది ఇక్కడ మీకు ఒక విషయం చెప్పాలి చాలామంది విఐపి థ్రెడ్స్ యూజ్ చేస్తున్నారు పెద్ద మిషన్స్కి ఐ మీన్ ఇదే బ్రదర్కి కానీ ఉషాకి కానీ సో అలా దయచేసి ఎవరు కూడా బీఐపీ థ్రెడ్స్ ఎక్కువగా యూజ్ చేయకండి వాటిలో డస్ట్ అన్నది ఎక్కువగా ఫామ్ అయిపోయి మిషన్ పాడైపోతుంది ఎప్పుడో ఒకసారి మనకి కరెక్ట్ కలర్ థ్రెడ్ లేదు అన్నప్పుడు మాత్రమే యూజ్ చేయండి నేనైతే చాలా రేర్గా యూజ్ చేస్తాను ఎక్కువగా కోనే యూజ్ అన్నమాట సో ఇక్కడ వచ్చేసి బ్యాంగిల్స్ని నేను ఇలా సెట్ చేశాను చాలా బాగున్నాయి కదా గ్రీన్ అండ్ రెడ్ కాంబినేషన్ అండ్ వైట్ కలర్ పూసతో సూపర్గా ఉన్నాయి సో చూడండి ఎలా ఉన్నాయి పెళ్ళికూతురు సెట్ గాజులు ఇవి మనం మామూలుగా నార్మల్గా నార్మల్ గాజులు తీసుకొని మనం సెట్ చేసుకోవాలన్నమాట సో ఇలా వస్తుంది ఇవి గ్రీన్ రెడ్ టూ కాంబినేషన్ తీసుకున్నాం ఇలా టూ కాంబినేషన్ తీసుకొని స్టోన్స్లో సపరేట్గా వస్తుంది అనమాట కాదు ఇది ఇంకోటి సో ఇది వచ్చేసి స్టోన్ బ్యాంగిల్ అనమాట ఇవన్నీ కూడా మట్టి బ్యాంగిల్సే స్టోన్ తీసుకోవాలి ఇలా సపరేట్గా తీసుకొని మనం కాంబినేషన్ అన్నది ఇలా సెట్ చేసుకోవాలి సూపర్గా ఉంది చూడండి పెళ్ళికూతురు సెట్ లైఫ్ మనం లైటింగ్కి కెమెరాస్కి ఫోటోషూట్కి తల్వాలు వేసుకునేటప్పుడు నైట్ ఫంక్షన్స్కి ఇవి బాగా మెరుస్తాయి అనమాట ఫోటోకి సూపర్గా వస్తుంది రెడ్ గ్రీన్ కాంబినేషన్ ఎక్కువగా వేసుకుంటుంటాం కదా సో అటువంటి అప్పుడు మనం ఇలా సెట్ చేసుకోవచ్చు సపరేట్ సపరేట్గా తీసుకోవాల్సి ఉంటుంది సో ఇది నేను సెలెక్ట్ చేశాను ఎలా ఉంది అన్నది నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఓకేనా ఇవి మన షాప్లో ఉండేటటువంటి బ్యాంగిల్స్ అనమాట ఇవి స్టోన్ బ్యాంగిల్స్ మట్టిలోనే స్టోన్ అండ్ పూజలు వస్తాయండి సో మీకు ఇక్కడ కనిపిస్తున్నాయి కదా గ్రో గోల్డ్ సారీ గ్రీన్కి రెడ్ కాంబినేషన్కి మధ్యలో మీకు గోల్డ్ కనిపిస్తుంది చూడ చూస్తున్నారు కదా సో ఇవి అనమాట లైటింగ్కి అయితే షైనింగ్ ఉంటుంది లైటింగ్ తీసేస్తే నార్మల్గా ఉంటుంది మొత్తానికైతే హైలైట్గా ఉంటుంది సో ఇది అనమాట డిజైన్ ఓకేనా ఇచ్చేస్తాను వాళ్ళు ఒకవేళ కావాలంటే లేదంటే లేదు సెట్ అయితే ఇలా చేసుకోవాలి మీకు ఒక చిన్న ఐడియా ఉంటుంది కదా అని చెప్పేసి చూపిస్తున్నాను సో ఫ్రెండ్స్ ఇదండి ఈరోజు టీ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం రేపటి వీడియోని మాత్రం అస్సలు మిస్ అవ్వకండి ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్